పరిస్థితులను ఉంచాలి రిజల్ట్ వేగంగా డిక్లేర్ చేయాలి టెస్ట్ చేసిన అందరికి రిజల్ట్ వేగంగా డిక్లేర్ చేయాలి టెస్టింగ్ సెంటర్ పెంచాలి టెస్టింగ్ సెంటర్ పెంచాలి టెస్టింగ్ సంఖ్య పెంచాలి పాజిటివ్ వచ్చిన కుటుంబాలందరికి టెస్టింగ్ చేయాలి పాజిటివ్ వచ్చిన పేషెంట్ క్వారంటైన్ సెంటర్స్ మరింత వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని ప్రజల్ని రోడ్ల మీద వదిలేసే కార్యక్రమం చేయకుండా ఆదుకోవాలని వామపక్ష పార్టీలు పిలిపించే అందులో భాగంగానే ఇక్కడ మన నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రవేశించిన తర్వాత ప్రభుత్వాలు పెద్దగా ఓదరగొట్టే తప్ప సరైనటువంటి సౌకర్యాలు కల్పించలేదని చెప్పని స్పష్టమవుతా ఉంది ఇప్పుడైతే ప్రభుత్వాలు ప్రజలు మీరే బాధ్యత మీరే జాగ్రత్తగా మీ ఆరోగ్యాలు కాపాడుకోండి అని చెప్పని చేతులెత్తేసాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి చేతులెత్తేసి అనడానికి కారణం ఏంటంటే కోవిడ్ పేషెంట్లను ట్రీట్ చేసేటటువంటి ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి వైద్యులు వైద్య సిబ్బంది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీసమైనటువంటి రక్షణ పరికరాలు కూడా అందించలేనటువంటి దుస్థితులు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఉన్నాయి ఈ నెల 16వ తారీఖు నాటికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ దేశంలో 1300కి పైగా డాక్టర్లకి ఈ కోవిడ్ బారిన పడ్డారు కరోనా బారిన పడ్డారు అందులో 99 మంది మరణించారు ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చిందనంటే మొదటి దశలో డాక్టర్లకి పీపీఈ కిట్లు అందించకపోవడం N95 మాస్కులు ఇవ్వకపోవడం దానివల్ల ఈ రకమైన పరిస్థితి వచ్చింది ఈరోజుని కేసులు పెరుగుతూ ఉన్నాయి కేసులు పెరుగుతూ ఉండుంటే వాళ్ళకి సరైనటువంటి సౌకర్యం ఇస్తూ ఉన్నాయి లక్ష దగ్గర దగ్గర చేరాయి 1041 మంది ఇప్పటికీ మరణించారు కరోనా తీవ్రంగా పెరుగుతూ ఉంది దీనికి తోడు సీజనల్ వ్యాధులు కూడా పెరిగేటువంటి కాలం ఇది కానీ ప్రభుత్వం దానికి తగినట్టుగా కరోనా వ్యాధికి సంబంధించినటువంటి పరీక్షలు చేయగలిగినటువంటి సమర్థత లేదు ఇప్పటికి కూడా అనేక మంది క్యూలలో నిల్చుంటున్నారు దాంతోపాటు టెస్ట్లు అయిన తర్వాత రిజల్ట్ ఇవ్వడానికి 4 రోజులు పడుతుంది రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళని ట్రీట్మెంట్ అనేటువంటిది అధ్వానంగా ఉంది పలకరించే వాళ్ళు లేరు అక్కడ భోజనాలు సక్రమంగా లేవు ఉన్న వాటిల్లో గీతం కొంచెం మెరుగ్గా ఉందంటే ఆ గీతంతో సహా ఈరోజు ఉదయం డ్రై ఫ్రూట్స్ అనేటువంటిది లేదు ఉప్మా టిఫిన్లు పెడుతున్నారు ఆ రకంగా ఆహారం కానీ వాళ్ళకి సమర్థవంతంగా వైద్యం కానీ డాక్టర్ వచ్చి పలకరించడం కానీ లేకపోవడం అనేటువంటి చాలా బాధాకరం టెస్టింగ్ ట్రీట్మెంటే లేకపోతే ఇంకేమున్నట్టు అనేది పాయింట్ ముందు నుంచి చర్యలు ఇప్పుడు 4 నెలలు అయిపోయింది విమ్స్ రాష్ట్రంలోనే అత్యంత ప్రధానమైనటువంటి హాస్పిటల్ ఈరోజు క్రిటికల్ కేసులు ఉపయోగించచ్చు కానీ ముందు నుంచి ప్రయత్నం చేసి మరో 500 బెడ్లు అక్కడ అదనంగా హాస్పిటల్ పెంచచ్చు 100 ఎకరాల స్థలం ఉంది గతంలో అమ్ముకోవాలని ప్రయత్నం చేశారు ఈరోజు ఆ ఎయిమ్స్ రాష్ట్రంలోనే ప్రాధాన్యత కలిగిన దానికి హాస్పిటల్ పెంచేదానికి ఇలాంటప్పుడు చేయకపోతే వైద్య సౌకర్యాలు లేవు తక్కువగా ఉన్నాయి ప్రభుత్వం సక్రమంగా చేయలేదని కానీ ఈ కాలం వచ్చిన తర్వాత అయినా గుర్తించిన తర్వాత అయినా ఏం చర్యలు తీసుకున్నారు అనేది పాయింట్ పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర ఈరోజు రెడ్ క్రాస్ హాస్పిటల్ ఉంది అది ఎందుకు మూసారు వాళ్ళు మీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని లెటర్ పెట్టారు లెటర్ పెట్టినా కూడా దాన్ని ఇంతవరకు ఓపెన్ చేయాలి చాలా పేదవాళ్ళు ఉండేటువంటి ప్రాంతం ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ అక్కడ హాస్పిటల్ ప్రాథమిక వైద్యం మూసేస్తే ఎక్కడ చూసేవాళ్ళు లేరు ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్ని నియంత్రించగలిగినటువంటి దమ్ములు ఈ ప్రభుత్వానికి లేవు ఎందుకు కంట్రోల్ చేయలేరు వాళ్ళు ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చున్నారు మనుషులు చచ్చిపోతారని ప్రభుత్వం ప్రకటించింది కరోనాతో సహజీవనం చేయాలి సహజీవనం అంటే ఏమిటని బతికినోడు బతుకుతాడు చచ్చినోడు చచ్చిపోతాడనా దేనికి మీ ఉద్దేశం ఈ రకంగా రోజు రోజుకి అసలు హాస్పిటల్ ఈరోజు సామాన్య ప్రజానీకానికి అస్సలు వైద్యం అనేది అందనటువంటి పరిస్థితి చేరింది కనుక ఇది మనం సాధించడం గొప్ప విజయమని బహిరంగ ప్రకటన చేశారు కానీ నేడు చూస్తే రోజు రోజుకి వేలాది మంది మరణాలు అవనీలుగా జరిగిపోతున్నాయి చనిపోయిన వాళ్ళు కనీసం ఇళ్ళకి దిగబెట్టడానికి అంబులెన్స్లు లేవు అటు గుంటూరా లేకపోతే విశాఖపట్నం లేకపోతే నెల్లూరు ఇతర జిల్లాల్లో అసలు జబ్బులు వచ్చామని వాలంటీర్ ద్వారా తెలియజేసిన 2 రోజులు అయితే కానీ కనీసం వాళ్ళు పేషెంట్ని పలకరించడం లేదు